సమాజ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖకు జెమినీ ఎడిబుల్ ఆయిల్ సంస్థ సహకారంతో ఇచ్చిన 26 లక్షల రూపాయల విలువైన 3 బొలేరో వాహనాలను మంత్రి చేతుల మీదుగా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డికి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జెమినీ ఎడిబుల్ ఆయిల్ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి 1 కోటి రూపాయలు అందించడం గొప్పతనమని కొనియాడారు. అదేవిధంగా అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని చెప్పారు. త్వరలో పోలీస్ శాఖకు మరో 3 వాహనాల కొనుగోలుకు 26 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. పోలీస్ శాఖకు తామెప్పుడు అండగా ఉంటామన్నారు. అనంతరం ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి జెమినీ ఎడిబుల్ ఆయిల్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ విభాగానికి సంబంధించి 26 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 3 బొలేరో వాహనాలని గౌరవ జిల్లా ఎస్పీ గారు తిరుమలేశ్వర రెడ్డి గారికి చేతుల మీదుగా ఈరోజు అందజేయడం జరిగింది. ఈరోజు పోలీస్ శాఖ తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంది. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు అనేక సందర్భాల్లో ఈ సమాజానికి అండగా నిలిచి ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడడంలో పోలీస్ పాత్ర విశిష్టమైనటువంటిది. కాబట్టి అటువంటి సందర్భాలలో వీలైనంత వరకు మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు చేపడుతున్నా ఎక్కడో కొన్ని మిస్సింగ్ గ్యాప్స్ కొన్ని అవసరమైనటువంటి వాటి మీద మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి రిసోర్సెస్తో అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఆయిల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళని కోరిన వెంటనే ఈరోజు 3 వాహనాలు జిల్లా ఎస్పీ గారికి అందజేయడానికి ఈరోజు వాళ్ళు సంసిద్ధత వ్యక్తపరిచి అందులో భాగంగా 26 లక్షల రూపాయలు నిధులు కూడా ఈరోజు మంజూరు చేసి ఆ వాహనాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సంతోషం, అన్ని విఘ్నాలు తొలగిపోయి ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంలో కాస్త పోలీస్ శాఖకు సంబంధించి ఈరోజు ఆ విశిష్టమైనటువంటి కార్యక్రమం చేయడంలో భాగస్వామ్యం కావడం నిజంగా సంతోషంగా ఉంది. కాబట్టి మరలా మిగిలిపోయినటువంటి మరో 3 వాహనాలు ఇవ్వండి అని చెప్పి కోరాం. మరో 26 లక్షల రూపాయలతో 3 వాహనాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ మేనేజ్మెంట్ సంతృప్తిగా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మానసికంగా ఒత్తిడికి లోనేటువంటి పోలీస్ విభాగానికి అన్ని విధాల అండదండలు అందించడానికి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నా సాయశక్తుల పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతల విషయంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు అన్ని అదుపులో ఉన్నాయి. పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. క్రింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు సమీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఎక్కడన్నా చిన్న పొరపాటు దొరికినా వెంటనే దాని మీద విశ్లేషించడం, విచారణ పూర్తి చేయడం, దోషులకి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తామనేటువంటి సంకేతాలు వెళ్లడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. కాబట్టి శాంతి భద్రతలు మరింత అదుపులో ఉంచడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడానికి పోలీస్ శాఖకు సంబంధించి అన్ని విధాలకు కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం సంతృప్తిని కలిగించే విషయం అని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జెమినీ ఎడిబుల్స్ దాదాపుగా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా స్వతహాగానే ఆర్ఓ ప్లాంట్లు కానీ లేదా పేదలకు సంబంధించినటువంటి కరోనా కష్టకాలంలో ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేయడం కానీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ వీటన్నిటితో పాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎస్టీలు గిరిజనులు వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కోసం అడిగిన వెంటనే 1 కోటి రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెక్కు రూపంలో అందించడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10% మీరు భరిస్తే 90% ప్రభుత్వం నుంచి ఇస్తాము అంటే ఆ రోజు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిమెంట్ రోడ్లు వేయడానికి 50 లక్షల రూపాయలు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఆయిల్స్ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థ ఈరోజు వాళ్ళ యాజమాన్యం ముందుకొచ్చి
ఈరోజు దానికి సంబంధించి 50 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 26 లక్షల రూపాయలు ఇచ్చారు. మరలా కోరిన మీద మిగతా 3 వెహికల్స్ మరో 3 వెహికల్స్ కూడా సమకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నా పక్షాన ఎస్పీ గారి పక్షాన జిల్లా పోలీస్ యంత్రాంగం పక్షాన జెమిని ఎడిబుల్స్ అండ్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈరోజు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆ కంపెనీ ఆ సంస్థ ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అన్ని విధాలా జిల్లాకు సంబంధించి అన్ని విభాగాలకు అండగా నిలవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు, రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మనకి వారి యొక్క సౌజన్యంతో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ద్వారా మనకి సుమారు 26 లక్షల రూపాయలతో 3 బొలెరో వెహికల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ ఫెడరల్మెంట్ నుంచి గౌరవ మంత్రివర్యులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది మనందరికీ తెలిసిందే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏదైనా సరే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా పబ్లిక్ ఉపయోగపడుతుంది అందరికీ తెలుసు. ఇట్లాగే గౌరవ మంత్రి గారిని ఇంకా మా పోలీస్ డిపార్ట్మెంట్కి తమ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సార్ని కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలకి పోలీస్ తరఫున మరింత సేవ చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్.